వెల్కమ్ టు 24 వ్యూస్ యూట్యూబ్ ఛానల్. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళ కమలాదేవి హ్యారిస్. తొలి నల్ల జాతీయురాలు, దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వ్యక్తి. ప్రత్యేకించి భారత సంతతికి అమెరికా ప్రజలు ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం చరిత్రలో కూడా ఇదే తొలిసారి. అంతేకాకుండా అమెరికా చరిత్రలో రాజకీయ పదవుల్లో ఉన్నత స్థానాల్లో మహిళలు లేరు. ఇప్పుడు ఆ స్థానాన్ని కమలా హ్యారిస్ భర్తీ చేశారు. కమలా హ్యారిస్ లా పూర్తి చేసి కాలిఫోర్నియా బార్ అసోసియేషన్లో చేరారు. 1998 నుంచి 2017 వరకు డిప్యూటీ డిస్ట్రిక్ట్ అటార్నీగా అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ అటార్నీగా అటార్నీ జనరల్గా సేవలు అందించారు. 2016 కాలిఫోర్నియాలో జరిగిన సెనెట్ ప్రాథమిక ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీలో పోటీ చేసి మొదటి స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తను పోటీ చేస్తున్నట్లు 2018 నుంచి చెబుతూ వచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల అధ్యక్ష అభ్యర్థి రేసు నుంచి తప్పుకున్నారు. అయితే కమలా హ్యారిస్కి ఉన్న తెగువ తెలివి చూసి బైడెన్ కమలా హ్యారిస్ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా బరిలో దింపారు. శ్వేత సౌధంపై ఎన్నికల్లో గెలిచి అగ్రరాజ్య చరిత్రలో రికార్డు సృష్టించారు. ఇంతకీ కమలా హ్యారిస్ ఎవరో తెలుసా? తను కూడా భారతీయురాలే. ఈమె తల్లి శ్యామలా గోపాలన్ తమిళనాడులోని తిరువయూర్ జిల్లా తులసేంద్రపురంలో పుట్టారు. శ్యామలా గోపాలన్ మాస్టర్ కోర్స్ కోసం కాలిఫోర్నియా వెళ్లారు. తోటి విద్యార్థి జమైకాకు చెందిన జోనాల్ జే హ్యారిస్తో పరిచయం, ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది. డోనాల్ జే హ్యారిస్ క్యాన్సర్ సైంటిస్టుగా పేరు తెచ్చుకున్నారు. వారి కూతురే ఈ కమలా హ్యారిస్. కమలా హ్యారిస్ ఇద్దరు బిడ్డల తండ్రి అయిన డగ్ హ్యాంఫాఫ్ను 2014 ఆగస్ట్ 22 పెళ్లి చేసుకున్నారు. ఈమె అమెరికా ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడంతో భారత్ అమెరికా మధ్య ఇంకా మెరుగైన సంబంధాలు బలపడతాయని భారతీయులు ఆశిస్తున్నారు. సో ఫ్రెండ్స్ విన్నారుగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 24 వ్యూస్ యూట్యూబ్ ఛానల్.